తమ స్వార్థ రాజకీయం కోసం టీడీపీ జనసేన నేతలు బరితెగిస్తున్నారు. అధికారం అండజూసుకుని రెచ్చిపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాలపై పదే పదే తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే నిర్మిస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి దాన్ని నిజమని నమ్మించడంలో టీడీపీ నేతలను మించిన వారు లేరు. టీడీపీ నేతలు తానా అంటే ఎల్లో మీడియా తందానా అంటూ లేనిది ఉన్నట్లుగా తప్పుడు ప్రచారంతో రెచ్చిపోతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆఫీసులపై విష ప్రచారం మొదలెట్టారు. తాజాగా అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నిర్మించిన స్థలం కాపు కళ్యాణ మండపానికి కేటాయించిన స్థలం అంటూ ప్రజల్ని మభ్యపెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఎకరా 75 సెంట్ల స్థలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసును నిర్మించింది. విఎంఆర్డీఏ నుంచి అన్ని అనుమతులు తీసుకుని ఆఫీస్ని ప్రారంభించింది. ఇందుకోసం విఎంఆర్డీఏకు సుమారు 38 లక్షల రూపాయలు చెల్లించారు. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నిర్మించిన స్థలం కాపు కళ్యాణ మండపానికి కేటాయించిన స్థలం అంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు. స్థానికంగా ఉన్న కొంతమందితో వెళ్లి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ దగ్గర హంగామా సృష్టించారు. అటు విజయనగరంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ముందు టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి ఆదితి గజపతి తన అనుచరులతో హల్చల్ చేశారు. టీడీపీ జనసేన కార్యకర్తలతో ఆఫీస్ ముందు తిరుగుతూ కార్మికులకు భయాందోళన గురి చేశారు. ఇది అక్రమ నిర్మాణమని త్వరలో కూల్చివేస్తామంటూ కార్మికులను బెదిరించారు. అనంతపురంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ జిల్లా ఆఫీస్కి ఎలాంటి అనుమతులు లేవంటూ టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారు. అయితే అన్ని అనుమతులు తీసుకుని ఆఫీసును నిర్మిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం సహా అన్ని జిల్లాల్లో ఉన్న టీడీపీ ఆఫీసులన్నీ ప్రభుత్వ భూముల్లోనే నిర్మించారని గుర్తు చేశారు. వాటికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఎస్ఆర్సీ పార్టీలు పార్టీకి సంబంధించి ఆఫీసు భవనాలు కట్టుకుంటే వాటిని మీరు ప్యాలెస్ అని చెప్తారు. మరి ఇవి ఏంటివి? ఇవేమన్నా పూరి గుడిసలా, కొట్టాలా, పాకలా, ఈత కొట్టాలా, బోధ కొట్టాలా? ఇక నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నిర్మిస్తున్న స్థలం అక్రమం అంటూ టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించారు ముస్లిం మైనారిటీ నేతలు. లీజ్ అమౌంట్ అప్పటి ప్రభుత్వానికి కట్టినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు నిజానిజాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని, దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని ముస్లిం నాయకులు హెచ్చరించారు.